ఒక వ్యక్తిలోని మానసిక శారీరక శక్తులను వ్యక్తిత్వ వికాసం ద్వారా వనరులను వినియోగించుకొని సమాజ దేశ అభివృద్ధి కొరకు దోహదం చేసే ప్రక్రియల్లో ఈ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రాం ఒకటి. అమెరికా దేశంలో అనేక మంది వ్యక్తులు శక్తులుగా ఎదగడానికి, వ్యవస్థగా మారడానికి రూపొందించబడిన ప్రక్రియే ఎన్ఎల్పి. ఈ ఎన్ఎల్పిలో న్యూరో అనగా కేంద్ర నాడీ మండల వ్యవస్థ, మెదడు, వెన్నుపాము, ఇతర నాడులు, జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారా విషయ సేకరణ చేసి విశ్లేషించబడే విధానం. లింగ్విస్టిక్ అనగా మనము ఉపయోగించే భాష, సంభాషణ, భావ వ్యక్తీకరణ, హావభావాలు, వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, భాష నైపుణ్యాలు మొదలగున అంశాలు. ప్రోగ్రామింగ్ అనగా వివిధ మార్గాల ద్వారా మెదడు నాడీ వ్యవస్థకు కమ్యూనికేట్ చేయబడిన అంశాలు, భావాలు, సమాచారాన్ని విజయ సాధనపైకి కేంద్రీకరించిన లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ ఈ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఇది మానవ నైపుణ్యాలను, ప్రదర్శనను అధ్యయనం చేసే శాస్త్రం. విజయాకాంక్ష, అభివృద్ధి కొరకు ఏ రంగంలో అయినా సరే, ఏ స్థాయిలోనైనా సరే, ఆలోచన, వైఖరి, ప్రవర్తన, జీవన విధానము, దృక్పథాలు, నమ్మకాలు, వీటిల్లో మార్పు తెచ్చుకొని స్వయం ప్రేరణతో, లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి రూపొందించబడిన కార్యక్రమమే. అంతేకాక వ్యక్తిలో మార్పు, ఎదుగుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పాజిటివ్ థింకింగ్, వ్యక్తిత్వ వికాసము మొదలగు వాటిని విజువలైజేషన్ ద్వారా వ్యక్తిగతంగా అంతర్గత శక్తులను ప్రేరేపించడానికి ఉపయోగించబడిన శాస్త్రం ఈ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఈ ఎన్ఎల్పి అభివృద్ధిని గమనించినట్లయితే, అమెరికాకు చెందిన జాన్ గ్రైండర్ ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్, రిచర్డ్ బ్యాండర్ సైకాలజిస్ట్, వీళ్ళ యొక్క అద్భుతమైన రూపకల్పన వీరిని ఎన్ఎల్పి పితామహులుగా కూడా గుర్తించవచ్చు. 1970లో వీరు ఎన్ఎల్పిపై అత్యధిక కృషి చేయడం జరిగింది. ఒక వ్యక్తి అసాధారణమైన ప్రతిభా సామర్థ్యాలు కనపరచడానికి కారణాలేమిటో గుర్తించి ఆ ప్రతిభను మనం కూడా ఏర్పరచుకోవడానికి లేదా ఇతరులకు బోధించడానికి ఈ ఎన్ఎల్పి సహాయపడుతుంది. ఎంటర్ప్రెనర్షిప్, వ్యాపార లావాదేవీలు, నిర్వహణ, విద్య, కౌన్సిలింగ్, పబ్లిక్ స్పీకింగ్, పేరెంటింగ్ స్కిల్స్, క్రీడ, వైద్య, మానవ సంబంధాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాల్లో ఎదుటి వ్యక్తిని అధ్యయనం చేయడానికి, అదేవిధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, అలవాట్లను మార్పు చేసుకోవడానికి, రిలాక్సేషన్ అవడానికి, వ్యక్తిత్వ వికాసానికి, నిత్య జీవితంలో ఆర్థిక, ఆరోగ్య, ఆనందపరమైన అంశాలపై మరింత మెరుగు చేసుకోవడానికి దోహదపడే అద్భుతమైన, అపురూపమైన శాస్త్రం ఈ ఎన్ఎల్పి. ఈ ఎన్ఎల్పిని మనం గమనించినట్లయితే వీటిలో కొన్ని ముఖ్య సూత్రాలు ఉన్నాయి. మనం నిరంతరం భావ ప్రసరణ చేస్తూనే ఉంటాం. మీరు పొందే రెస్పాన్సే మీ కమ్యూనికేషన్.